శ్రీ శరితము శంకరుని జననము నెమళ్ళు పించాలు ఎత్తి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి చూపరులను మైమర్పించే విధంగా తరుల తాదులు పుష్ప శోభాలతో ఆనందంగా సుగంధాల్ని దిశ దిశలా వెదజల్లుతున్నాయి ఆనంద బాష్పాలు గుమ్మరిస్తున్నాడు సంతోషంతో ఉబ్బిన మేగుడు పర్వత వీధుల నుండి సెలయేళ్ల కోలాహలం చెప్పనలవి కాదు నదీ జురులు కన్ను మిన్ను కానని రీతిలో ఉరకలు వేసుకుంటూ ఒడ్లను దూసుకుంటూ పారుతున్నాయి సహజ వైరుధ్యం ఉన్న జంతువులు భావంతో మెలుగుతున్నాయి సుజనులకు శుభ నిమిత్తాలు దుర్జునులకు దుర్నిమిత్తాలు గోచరించసాగాయి యుధిష్ఠిర శకంలో రెండు వేల ఆరు వందల ముప్పది సంవత్సరాలు గడిచాయి నందన నామ సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి భానువారం కర్ణాటక లగ్నం మేషమందు రవి పునర్వసులో చంద్రుడు గురిని తోడ మందుడు తులయందు అంగారకుడు మకరమందు ఉన్నారు ఈ వార్తాక్షణంలో ఊరంతా ప్రాకి స్త్రీలందరూ చూడవచ్చి చూడలేకపోతున్నారు ఆ రవి సహస్ర దేదీప్యమానుడైన చిట్టి పాపణ్ణి మంత్రసానికి కోద్దామంటే బొడ్డు కానరావడం లేదు అంతా చాలా హడావిడిగా ఉంది బిడ్డకెవ్వుమన్న ఏడ్పు అందరి బిడ్డలలా లేదు ఓంకార రవం అంటున్నాడు బొడ్డు కోసి నీళ్లు పోసి బిడ్డను పరుండబెట్టారు పాపను చూచిన వారు చూచినట్లుగా నిలబడిపోయి ఉంటున్నారు ఒక్కసారి చూచిన వాళ్లే తనివి తీరక మరలా మరలా వచ్చి చూస్తున్నారు బిడ్డడు కేవలం అవతార పురుషుడని చెప్పుకుంటున్నారు అది విన్న మగవాళ్లు కూడా చూడవచ్చారు ఆనాడు శివగురిని గృహం ఒక యాత్రాస్థలం అవ్వడంలో ఆశ్చర్యమేముంది పుట్టిన శిశువు సామాన్యుడైతే కదా మూడు నెలల బిడ్డడేమో అన్నట్లు ఉన్నాడు చక్కటి ముక్కు తామర రేకుల వంటి కన్నులు శ్రీకారాలను పోలిన చెవులు విశాల పాలం వెడల్పైన వక్షస్థలం మల్లె పువ్వు వంటి మేని ఛాయ రెక్కల బోని నల్లని కురులు బిడ్డ రూపు అతి వేలంగా ముచ్చట గొలుపుతున్నాయి ఆర్యాంబ శివగురుల తపఫలమని అందరూ సంబరపడ్డారు శివగురుడు జన్మకాల గడియలు కట్టుకుని జాతకం వ్రాసుకున్నాడు పురుడు పది రోజులు సుఖంగా గడిచాయి పదకొండవ నాడు పురుటి స్నానం చేయించి శాంతులు తీర్చి జాతకర్మ యథావిధిగా చేసుకున్నాడు వంశం వారందరూ శివభక్తులు ప్రసాదంగా జనించిన బిడ్డడు కాబట్టి శంకరుడని నామకరణం చేశాడు శ్రీ శంకరుడే ఇలా అవతరించాడని తెలియదు కదా శ్రీ శంకరావతార చరితమునందు కాలడి కాండ సమాప్తము మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి